మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు మరొకసారి 7,500 రూపాయలు అయితే జమ చేయబోతుంది. ఇక 7,500 రూపాయలు ఎవరికి జమ చేస్తారు, ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి 7,500 రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బును జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఏదైనా సరే కారణాల చేత మీకు రైతు భరోసా కింద 7,500 జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు మరొకసారి వెంటనే వారి యొక్క ఖాతాల్లోకి 7,500 రూపాయలను జమ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే ప్రారంభించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అంటే వెంటనే ఈకేవైసీ చేసుకునే వారికి అలాగే ఎన్పీసీఐ లింక్ చేసుకున్న వారికి అందరికీ కూడా డబ్బులు వేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట. కాబట్టి ఇంకా ఎవరికైనా ఈ రైతు భరోసా కింద 7,500 జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా 7,500 రూపాయలు అయితే పడుతున్నాయండి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని తెలుసుకోండి, మీకు అమౌంట్ అయితే జమ కాబోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని